హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎలాగో రాపోయేది మనకి పండగ సీజను సో పండగలకి అనేసరికి ఇల్లంతా చాలా క్లీన్గా ఉండాలి ఇంట్లో ప్రతి వస్తువు క్లీన్గా ఉండాలని మనం కోరుకుంటాం దాని తగట్టుగా మనం పనిచేస్తూ ఉంటాం కానీ ఎక్కువ శ్రమ పడతాము ఈరోజు నేను చెప్పే వీడియోలో చాలా తక్కువ శ్రమతోటి అసలు మనం చెయ్యి కూడా పెట్టే పని లేకుండా క్లీన్ చేసే ఒక అద్భుతమైన లిక్విడ్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఏంట స్ప్రే దాన్ని ఎలా యూజ్ చేయాలి దానివల్ల ఎన్ని ఉపయోగాలు అనుకున్నాయి ఎలా వస్తువులు చిటికలో క్లీన్ అయిపోతాయి అన్నది ఈరోజు వీడియోలు మీ అందరికీ షేర్ చేద్దాం చేద్దామంటున్నాను తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను లేట్ చేయకుండా క్లీనింగ్ సొల్యూషన్ గురించి అలాగే ఏ ఏమేమి క్లీన్ చేసుకోవచ్చు దాంతో అనేది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ను క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి లింక్స్ ఉంటే చెక్ చేయండి లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకుని వాళ్ళు తప్పకుండా చేయొచ్చు లేట్ చేయకుండా ఇంట్లో ఉండే వస్తువుల్ని ఎలా చిటికలో మనం క్లీన్ చేసేచ్చు అనేది వీడియోలో ఇక్కడ చూద్దాం ఇదే ఆ క్లీనింగ్ రిక్యూడివ్ డబల్యూడీ ఫార్టీ మీ అందరికీ కూడా ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను ఒక రెండు టిప్స్ మాత్రం షేర్ చేశాను కానీ రెండు వేల రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చట సో నాకేంటంటే ఇది బాగా నచ్చింది ఇంకా దీంట్లో ఇంత బాగా యూజ్ చేయొచ్చు అని తెలిసినప్పుడు చాలా హ్యాపీ అయ్యాను వైడ్ అండ్ నేరో రేంజ్ అంటే మనకి స్ప్రే ఆ రకంగా కూడా మనం యూజ్ అవుతుంది అందులోను ఇందులో ఇంకా అసలు ఆప్షన్స్ మనం చదువుతూ ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయంటే మనం దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు వీడియోలో మీకు తెలుస్తుంది ఓహో ఒక లిక్విడ్ తోటి మనం ఇంత బాగా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని మెరిపించచ్చా అని చాలామందికి ఐడియా ఉండదు బట్ ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ ఇందులో ఉంటాయి మనకి యాక్చువల్గా చూస్తే తెలుస్తుంది పైన ఒక ఎల్లో కలర్ చిన్న నాజిల్ ఉంది కదా అది డైరెక్ట్ స్ప్రే అవుతుంది లేదు మనకి కార్నర్స్లో కంటే వెళ్ళాలి అంటే ఇలా ఒక నాజిల్ లాంగ్ నాజిల్ కూడా ఉంది దాని దాన్ని కూడా మనం రెండు రకాలుగానే యూస్ చేయొచ్చు ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మనం యూజ్ చేసేది డెకరేటివ్ పర్పస్ కాపర్ ఐటమ్స్ ఇవన్నీ నేను అంటే మనం ఇంట్లో ఎక్కడైనా డెకరేటివ్గా పెట్టుకున్న కాపర్ అంటే అది మనం ఎలా పడితే అలా క్లీన్ చేసేవి కాకుండా ఉంటాయి కదా వాటి బెస్ట్ సొల్యూషన్ డబ్ల్యూడి ఫార్టీ తోటి ఎంత షైనీగా మెరిపించొచ్చు అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ వాటికి ఒక కొత్త కళ వస్తుంది మళ్ళీ షైనీగా అవుతాయి చగ్గాను ఏం లేదు జస్ట్ మనం ఎక్కడెక్కడ దాన్ని అనుకున్నామో ఆ ఏరియాస్లో ఈ డబ్ల్యూడీ ఫార్టీతో స్ప్రే చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మీకు స్ప్రే చేస్తూ ఉంటే అని చూసారు కదా ఎంత అంటే వెంటనే షైనీగా అయిపోయింది అసలు అంటే డల్గా అయిపోయిన డెకరేటివ్ పర్పస్ బ్రాస్ సంబంధించిన వాటికి ఇది కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక డ్యామ్ తోటి మనం చక్కగా వైప్ అవుట్ చేసేస్తే నీట్గా ఉండేది ఎందుకంటే కొన్ని కొన్ని మనం వాటర్ తగలకు తగలకుండా చేసేవి కొన్ని ఉంటాయి డెకరేటివ్గా ఉండేవి వాటికైతే అయితే ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు అలాగే నెక్స్ట్ వచ్చి గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చాలా మంది మనం గ్యాస్ స్టవ్ని యూజ్ చేస్తూ ఉంటాం కానీ మనం రస్ట్ పట్టకుండా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే మనం గ్యాస్ వండుతున్నప్పుడు పాలు ఏమైనా పొంగి బర్నర్స్లోకి వెళ్తాయి లేకపోతే బర్నర్స్లో నుంచి మంట సరిగ్గా రాదు గ్యాస్ వేస్ట్ అవుతుంది వీటన్నిటికీ సొల్యూషను గ్యాస్ సంబంధించిన అన్ని రకాల క్లీనింగ్కి డబ్ల్యూటి ఫార్టీ బెస్ట్ సొల్యూషన్ చెప్పచ్చు మనకి లోపల గ్యాస్ కట్టే లోపల ఒక్కొక్కసారి పొంగి దాంట్లోకి వెళ్తూ ఉంటాయి లేకపోతే రస్ట్ పడుతుంది లేకపోతే పైన ఒక్కొక్కసారి మనకి కాదన్నా కడుగుతున్నప్పుడు అది స్టీల్ ప్లేట్స్ అవి ఉంటాయి కాబట్టి అవి కూడా రెస్ట్ పడుతుంది సో అందుకని మనం గ్యాస్ లోపల అలాగే బర్నర్ మీద పైన ఇలా గ్యాస్ కట్ మీద మనకి ఎక్కడెక్కడ కార్నర్స్లో రస్ట్ పడుతుంది వాటర్తో కడగడం వల్ల లేకపోతే అక్కడ పాడైంది అని అనుకున్నప్పుడు ఇది కూడా బెస్ట్ సొల్యూషన్ చెప్పచ్చు ఇలా మొత్తం వీటన్నిటి మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఇలా బ్రష్ తీసుకుని లోపల అంటే మనం ఆల్రెడీ చూసారు కదా బర్నర్ తీసేసిన తర్వాత లోపల కూడా చూస్తే మనకి అక్కడ రస్ట్ పట్టినట్టుగా ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలి ఎటువంటి ప్రమాదం ఉండదు మనకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు బ్రష్తో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుని ఏదైనా క్లాత్ తీసుకుని మొత్తం అంతా మనం లోపల కూడా ఏదైనా బ్రష్ సహాయంతో లోపల కూడా క్లీన్ చేసుకుంటే ఎంత రస్ట్ పట్టి ఉంటుందో అదంతాను అది ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి అంటే ఒక సొల్యూషన్ మనకి ఎన్ని రకాలుగా ఇంట్లో యూజ్ అవుతుంది అనేది మీకు వీడియోలో తెలుస్తుంది దాదాపు ఒక రెండు వేల రకాలు మనం యూజ్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా ఒక్క లిక్విడ్ తోటి అంటే ఒకటి కొంటే మనం ఒక సంబంధించిన వాటికే వాడాలి అలా ఉంటుంది కదా కానీ డబ్ల్యూడీ ఫార్టీ వల్ల ఏంటంటే టూ థౌజండ్ రకాలుగా మనకి యూజ్ చేసుకోవచ్చు దీన్ని నేను చూసారా జస్ట్ ఒకసారి తోటే మొత్తం దాన్ని కూడా బర్నర్స్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు గ్యాస్ వేస్ట్ అవ్వడం కానీ అలాంటిది ఎటువంటిది ఏమీ లేకుండా మనం ఆదా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ కూడా ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అయినా కూడా అది ప్రమాదం కూడాను అందుకని మనం ఇంట్లో వస్తువులు మనం జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటే పాడైపోవడం వాటి వల్ల పని చేయకపోవడం అనే సమస్య ఉండదు ఇలా అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల చక్కగా మెరుస్తూ ఉంటుంది గ్యాస్ స్టవ్ అంతా మనకి నెక్స్ట్ వచ్చి చాబీ అంటే మనం లాక్లు వేస్తూ ఉంటాం బయట గేట్లు కానీ లేకపోతే పైన గేట్లు కానీ అవుట్ సైడ్ గాని ఎక్కడైనా వర్షం పడినప్పుడు ఇది కూడా చిన్న చిన్నగా రెస్ట్ పట్టి మనకి మూమెంట్స్ కూడా తొందరగా పాడ ఇలా టైట్ గా పడుతున్నట్టుగా ఉంటాయి అందుకని వీడియోలో చూపిస్తున్నాను కదా అడి రెస్ట్ పట్టింది సో ఈ లాంగ్ నొజిల్ నుంచి ఎక్కడ మనకి హోల్ ఉందో అక్కడ నేను అలాగే ఫైల్ పెట్టుకునే ప్లేస్ తర్వాత మళ్ళీ అప్పుడు మనం పాడైపోతూ ఉంటే యూస్ చేసుకుంటే రెస్ట్ పట్టడం గాని ఎందుకంటే అవుట్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా తాళలేసినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎక్కడైనా రస్ట్ పట్టినవి వాటికి బెస్ట్ సొల్యూషన్ అని ఇది నెక్స్ట్ వచ్చి కబ్బోర్డ్స్ మన అందరి ఇంట్లోనూ కిచెన్ లో కబ్బోర్డ్స్ ఉంటూ ఉంటాయి వాటికి మూమెంట్ సైడ్ మనకి ఉండే ఈ మూమెంట్ జరిగే ఫంక్షనింగ్ ఏమవుతుందంటే రస్ట్ పట్టి ఎందుకంటే అవి కూడా మనం వంటిట్లో అనగానే ఎలా కాదన్నా తడి తగులుతూనే ఉంటుంది సో ఆ ఏరియా ఏంటంటే ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది మూమెంట్ సరిగ్గా జరగదు రస్ట్ లైట్గా రస్ట్ కూడా పడుతుంది తెలియకుండానే మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఆ ఫంక్షనింగ్ పోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కబోర్డ్ కబోర్డే మనం తీసేయాల్సి వస్తుంది అంత పని కూడా జరుగుతుంది అందువల్ల అప్పుడప్పుడు ఇలా మనం డబ్ల్యూటీ ఫార్టీన్ ఒకసారి స్ప్రే చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఒక్కొక్క బ్రష్ కానీ ఏదైనా తీసుకుని రస్ట్ పట్టింది ఏమైనా ఉంటే కొంచెం లైట్గా అలా క్లీన్ చేసేసుకుని వైప్ చేసేసి మనం వాడుకుంటూ ఉంటే మూమెంటు క్లీన్గా ఉంటుంది తొందరగా వస్తువు పాడవదు అక్కడ డ్రస్ట్ పట్టడం కానీ పాడైపోవడం కానీ లేకపోతే మళ్ళీ అవి కొనాలి అంటే చాలా కాస్ట్లీ తెలిసిందే కదా కానీ మనం కిచెన్లో ప్రతిసారి యూజ్ చేయాల్సి వస్తుంది అవి ఇది యూస్ చేసి క్లీన్ చేయడం వల్ల సౌండ్ లేకుండా చాలా స్మూత్గా జరుగుతుంది ఫంక్షనింగ్ నెక్స్ట్ సింక్ కింద మనం సింక్ కింద ఎక్కడైతే మనం డస్ట్బిన్ అది పెడతాము ఆ ఏరియాలో ఉండే వెంటిల్ దగ్గర కానీ అలాగే హింజెస్ మెయిన్ హింజెస్ కూడా రస్ట్ పడుతూ ఉంటాయి కిర్రి మన సౌండ్ వస్తూ ఉంటాయి మనం డోర్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అది సౌండ్ను కూడా మనకి తగ్గిస్తుంది డబ్ల్యూడీ ఫార్టీ వచ్చి మనకి ఎటువంటి స్క్వీస్ స్క్విక్స్ లేకుండా స్మూత్గా అంటే డోర్ ఓపెన్ చేసినా తీసినా కూడా వితౌట్ సౌండ్ మనకు ఒక్కొక్కసారి రస్ట్ వల్ల ఏంటంటే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ లేకుండా ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే సౌండ్ ఉండదు అట్ ద సేమ్ టైం రస్ట్ కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూసారా ముందుకి ఇప్పటికీ ఎంత క్లీన్ అయిందో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే కనుక మనకే రిజల్ట్ తేడా తెలుస్తుంది అంటే ఆల్రెడీ బాగా పాడైపోయిన వాళ్ళు కూడా మనం మళ్ళీ వాటిని కొత్త వాటిగా మెరిపించవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి సైకిల్ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ సైకిల్ ఉంటాయి అది కూడా ఒక్కొక్కసారి అవుట్ సైడే ఉంటాయి వర్షానికి ఎండకి తడుస్తూ ఉంటుంది ముఖ్యంగా చైన్ చైన్ దగ్గర కానీ ఏదైనా మనకి ఫెడల్ చేస్తూ ఫెడలింగ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు ఏంటంటే రస్ట్ పట్టి ఆ ఏరియా కూడా స్మూత్గా ఉండదు అస్తమాటు చైన్ పడిపోవడం కానీ లేకపోతే తొక్కడానికి పిల్లలు కష్టపడుతూ ఉంటారు దానికి కూడా బెస్ట్ సొల్యూషన్ డబ్ల్యూడి ఫార్టీ దీంతో చక్కగా ఎక్కడెక్కడ మనకి మూమెంట్ సరిగ్గా లేదు రస్ట్ పడుతుంది అన్న ఏరియాల్లో స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రీజ్ అంతా స్మూత్ అయ్యి సైకిల్ ఫంక్షనింగ్కి ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి పెళ్ళి సైకిల్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి ఇలా డెకరేటివ్ పీసులు మన ఇంట్లో ఉంటాయి కదా నేను మొన్న రీసెంట్గా తెప్పించుకున్నది మీ అందరు కూడా చూశారు వీటి మీద స్టిక్కర్స్ ఉంటాయి కానీ అవి అంతా ఈజీగా క్లీన్ అవ్వు అంటే వాటి వెనకాల ఉండిపోతుంది తొందరగా అవి పీల్ ఆఫ్ అవవు సో వాటికి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు ఎంత ఈజీగా మనకి స్టిక్కర్ రిమూవ్ అయిపోతుందో వితౌట్ గమ్ బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి గమ్ము కూడా అంటుకోకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కొంచెం తర్వాత వాటరీగా ఉన్న లిక్విడ్ని జస్ట్ ఒక డ్యామ్ క్లాత్ మనం క్లీన్ చేసేసుకుంటే చక్కగా డెకరేటివ్ పర్పసెస్ని నీట్గా మనం అలా మెయింటైన్ చేసుకోవచ్చు ఎంత షైనీగా ఉంటుందో చూసారు కదా ఇది నేను యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకుని డెకరేటివ్ పర్పస్ యూస్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చి పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా క్రేయన్స్తో కానీ స్కెచెస్తో కానీ ఇలా గోడల మీద మార్క్స్తో గీసేస్తూ ఉంటారు పిల్లలు వాటిని క్లీన్ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి దానికి కూడా డబ్ల్యూడీ ఫార్టీ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు జస్ట్ మనం స్ప్రే చేసి ఒక పది నిమిషాల తర్వాత ఏదైనా ఒక టిష్యూ కానీ క్లాత్ కానీ తీసుకుని వైప్ చేసేస్తే ఈజీగా మార్కులన్నీ పోతాయి అలాగే మరొక అద్భుతమైన టిప్ అని చెప్పచ్చు వాష్రూమ్ యాక్సెస్ అంటే వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ ఫాసెట్స్ కానీ మనకి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు నేను చెయ్యి పెట్టకుండానే మీకు ఎంత బాగా క్లీన్ అవుతుందో చూద్దరు కానీ ఆల్రెడీ ఇది చూశారు కదా రెస్ట్ పెట్టినట్టు అయింది మొత్తం డల్ అయిపోయి వాటర్ స్టెయిన్స్ తోటి ఎలా ఉందోను స్ప్రే చేసిన వెంటనే చూసారు అసలు కొత్త దానిలాగా ఎంత బాగా మారిపోయిందో నేను విత్ నేను హ్యాండ్ కూడా పెట్టి క్లీన్ చేసిందే లేదు అసలు ట్యాప్స్ మెరవడం కానీ ఎంత కాదన్నా వాటర్ పడినప్పుడు రస్ట్ పడుతూ ఉంటాయి అలాగే డల్ అయిపోతూ ఉంటుంది కదా మనకి ఈ ట్యాప్స్ ఫాసెట్స్ అన్నీ కూడా వాటికి కూడా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు డబల్ ఫార్టీ స్ప్రే చేసి జస్ట్ ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత క్లాత్ తోటి క్లీన్ చేసేసి సరిపోతుంది నేను బాత్రూంలో అన్ని ట్యాప్స్ మీద కూడా స్ప్రే చేసేసాను మొత్తం అంతా క్లీన్గా మెరిసిపోయినట్టు అయిపోయాయి ఒకసారిగాను అలాగే సేమ్ టైం డోర్స్ కూడా మనకి బాత్రూమ్ డోర్స్ కానీ ఏవైనా కూడా ఇలాంటి నాబ్స్ ఉన్నవి ఏంటంటే అవి కూడా రెస్ట్ పట్టి మూమెంట్ స్మూత్గా ఉండదు లేకపోతే సౌండ్ వస్తూ ఉంటుంది మా కార్నర్స్లో కూడా మనకి కిరికిరి మన సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది దానికి కూడా ఇది డబ్ల్యూడీ ఫార్టీ బెస్ట్ సొల్యూషను మొత్తం అంతా మనకి ఎక్కడెక్కడ ఫంక్షన్ సరిగ్గా జరగట్లేదో ఆ ఏరియాలో స్ప్రే చేసేసి దీన్ని కూడా సేమ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మనం చూస్తే ఈజీగా అసలు స్మూత్గా నాబ్స్ అన్నీ ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి బాల్కనీలో ఐరన్ డోర్స్ కానీ లేకపోతే మొక్కలు పెట్టుకునే ఐరన్ మెషన్స్ కానీ ఇవి సౌండ్లు చేస్తూ ఉంటాయి రస్ట్ పట్టేస్తూ ఉంటాయి కదా దానికి కూడా ఇది బెస్ట్ సొల్యూషను స్ప్రే చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే స్మూత్గా మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది వితౌట్ సౌండ్ కూడాను ఇవి రకరకాల యూజెస్ ఆఫ్ డబ్ల్యూడీ ఫార్టీ ఇంకా చాలా ఉన్నాయి మనం యూజ్ చేసుకోవాలి కానీను ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని మనం ఫంక్షన్ బాగా జరగడానికి మూమెంట్ బాగుండడానికి ఈ డబ్ల్యూడీ బెస్ట్ సొల్యూషన్ చెప్పచ్చు ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్